మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము నెక్స్ట్ కమింగ్ ఒక 12 వీక్స్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి మీరు పర్ఫెక్ట్గా, నేనేమంటానంటే చాలామంది ఏదో ఒక స్టాక్ కొని ఆ స్టాక్ మాత్రం దిగిందంటే దానికి వాళ్ళు అంటే కుంగిపోతారు, నేను కొన్న స్టాక్ మాత్రం దిగింది అని. అంటే మీరు చేసే తప్పులు నేను అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉన్నాను. మీరు, నేను అడ్వైస్ చేసేది మీరు, నేను ఎన్నో స్టాక్స్ అడ్వైస్ చేస్తున్నాను, కనీసం అందులో ఒక 10 స్టాక్స్ మీరు పిక్ చేసుకొని, ఇప్పుడు చెప్తున్నాను ఈ సిరీస్లో ఒక 12 వీక్స్కి చూడండి. వీకెండింగ్ నేను లైవ్ మార్కెట్లో చెప్తున్నాను. ఇప్పుడు వీకెండ్లో నేను లైవ్ మార్కెట్లో మీకు అనలైజ్ చేసి, లైవ్లో నేను అనలైజ్ చేసి వీకెండ్ చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ 12 వీక్స్కి ఈ స్టాక్స్. అయితే చాలామంది ఏం తప్పులు చేస్తున్నారంటే ఒకే ఒక స్టాక్ మాత్రం కొంటారు. అంటే మీరు, నేను ఒక 10 స్టాక్స్ ఇస్తున్నాను, కొన్ని 100 స్టాక్స్ ఇచ్చినాను, నేను అన్నీ కొనమని నేను అనట్లేదు, కనీసం ఒక 10 స్టాక్స్ అయినా మీరు కొనండి. ఎందుకంటున్నానంటే 10 స్టాక్లో ఏదో ఒక 2 స్టాక్స్ వచ్చి మనకి ఒక, అంటే ఒక 5% 10% డిప్ అవ్వచ్చు, అది కూడా స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదు. దిగినంత మాత్రం ఇమీడియట్గా వాళ్ళు దిగిపోయింది అని కుంగిపోవడం, అంటే ఇది వచ్చి అన్ఎక్స్పీరియన్స్. అదే నేను అంటున్నాను, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చారు, కొని ఎమ్మటే ప్రాఫిట్ వచ్చేయాలి. అంటే దానికంటే ఒక టైం ఫ్రేమ్ ఉంది, ఆ టైం ఫ్రేమ్ లోపే అవన్నీ వస్తుంది. ఇంకోటి, ఇది వచ్చి ఈ ఫీల్డు ఇట్స్ హైలీ స్పెక్యులేటెడ్. ఏదో ఒక న్యూస్ ప్రభావితంతో మార్కెట్ ఏమవుద్దంటే కిందకి దిగటం, మళ్ళీ పైకి వెళ్ళటం. ఇందులో కూడా మనం ఎలా యాడ్ చేయాలి అని ఒక ఆలోచన కలగాలి. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొడిన ఎమ్మటే దిగిపోయిందంటే ఇక వాళ్ళు బ్లేమింగ్ వచ్చి ఎవరు చెప్పారో వాళ్ళ మీద వేసేస్తారు. వాళ్ళు చెప్పారు నేను కొన్నాను లాస్ అయిపోయింది అంటే, నువ్వు వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్గా చేయలేదు కదా. 10 కంపెనీలు చెప్తారు, నువ్వు 10 కంపెనీలు ఎందుకు చేయలేవు? ఎందుకంటే 10 కంపెనీల్లో ఒక 2 లాస్ అయినా ఒక 7 కౌంటర్ వచ్చి ప్రాఫిట్లో వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా పోర్ట్ఫోలియో తీసుకుంటే ప్రాఫిట్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వచ్చి నేను చెప్తూనే ఉన్నాను, బిగినర్స్ చాలామంది ఇలా చేసి వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీతో ఎక్కువ వేరే వేరే ట్రాక్కి వెళ్ళి లాస్ చేసేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము, ఇవన్నీ వచ్చి ఒక 12 వీక్స్కి. చూడండి, ఫస్ట్ స్టాక్ అదానీ టోటల్ గ్యాస్. చూడండి, అదానీ టోటల్ గ్యాస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు నేను లైవ్ మార్కెట్లోనే ఉన్నాను, వీకెండ్ ఫ్రైడే రోజు లైవ్ మార్కెట్లోనే చెప్తున్నాను. ఈ స్టాక్స్ వచ్చి ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే చెప్తున్నాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2050 నడుస్తుంది. చూడండి, 2050 నడుస్తుంది, ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బై చేయబాకండి, బై ఓన్లీ అబౌ 2075. చూడండి, 2075 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. 2075 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2515 2955, స్టాప్ లాస్ వచ్చి 1510. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 1510. సపోజ్ కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే, ఇప్పుడు 2075 పైన మీరు కొన్నారు, కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే నేను అనేది 1800 అలా,
అక్కడ కూడా మళ్ళీ ఇంకో స్టాక్స్ని పిక్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా 2018లో మనకి లిస్ట్ అయింది, 2,25,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, అదానీ టోటల్ గ్యాస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఆల్ కెమ్ లెబొరేటరీ, ఆల్ కెమ్ అంటే ALKEM, ఆల్కెమ్, ఆల్కెమ్ లెబొరేటరీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,620 ఉంది. ఇప్పుడు బై చేయబాకండి, బై ఓన్లీ అబౌ 3,700. చూడండి, 3,700 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 4269-4850. చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 4269-4850. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,620 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌ 3,700 పైన ఈ స్టాక్ కొనండి. స్టాప్ లాస్ వచ్చి 3,100, ఆల్కెమ్ లెబొరేటరీస్. ఇకపోతే ఇక మరొక స్టాక్ వచ్చి అగర్వాల్ ఇండస్ట్రీస్. చూడండి, అగర్వాల్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 615 రూపాయలు నడుస్తుంది, 615 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌ 660. చూడండి, 660 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 854-1053. చూడండి, టార్గెట్ వచ్చి 854-1053, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 400 రూపీస్ స్టాప్ లాసు. ఇప్పుడు ఇది 810 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2014 నుంచి మనకి ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఇక మరొక స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ అదానీ ఎంటర్ప్రైజెస్ నేను రీసెంట్గా ఇచ్చాను, అది ఒక ర్యాలీ వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఒక ర్యాలీ వెళ్ళడానికి ఈ స్టాక్ అవకాశం ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1848 ఉంది. చూడండి, 1848 ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌ 1885. చూడండి, 1885 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 2129-2380. టార్గెట్ వచ్చి 2129-2380. స్టాప్ లాస్ వచ్చి 1500 రూపీస్ స్టాప్ లాసు. వన్స్ కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే కూడా 1700లో మళ్ళీ ఈ స్టాక్ కూడా పిక్ చేసుకోవచ్చు. ఇది కూడా 2,00,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2006 నుంచి మనకి ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మనం హైదరాబాద్లో మే 7th and 8th ఐటీసీ కోయినూర్లో ఒక పెయిడ్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రియల్గా మేము స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి అంటే ఎవరిని డిపెండ్ అవ్వకుండా మాకై మేమే ఒక స్టాక్ ఎలా అనలైజ్ చేయాలి అని, లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి అలా రియల్గా మేము మాకై మేమే డిసైడ్ చేసుకొని ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని అనుకుండే వాళ్ళు ఖచ్చితంగా ఈ వర్క్షాప్, ఇట్స్ అ పెయిడ్ వర్క్షాపు, మే 7th and 8th ఐటీసీ కోయినూర్లో మాధాపూర్ హైటెక్ సిటీలో జరుగుతుంది. 2 డేస్ వర్క్షాపు, బుకింగ్ స్టార్ట్ అయింది, ఓన్లీ లిమిటెడ్ సీట్సే. చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని సంప్రదించండి. అది ఇకపోతే ఇప్పుడు టోటల్గా నేను 4 స్టాక్స్ చెప్పున్నాను. చూడండి, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, అగర్వాల్ ఇండస్ట్రీస్, ఆల్కెమ్ లెబొరేటరీస్. 4 స్టాక్స్ చెప్పున్నాను, ఎన్ని బై అబోనే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, చాలా ఏదైనా సరే మీరు పోర్ట్ఫోలియోలో మనము ఒక సర్టెన్ బంచ్ ఆఫ్ స్టాక్స్ ఉంటే కానీ మనము అన్నీ, అంటే నేను చెప్పే స్టాక్స్ అన్నీ ఒక 10 స్టాక్స్ చెప్తే ఒక 8 స్టాక్స్ అయినా కూడా ర్యాలీ వెళ్తుంది.
ఖచ్చితంగా ఒక రెండో మూడో ఏదో మీకు మిస్ఫైర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇట్స్ అ కామన్, ఎందుకంటే 100% ఎవరు జడ్జ్ చేసి చెప్పలేరు అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ కూడా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, థ్యాంక్ యూ.